విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాల్సిన యువకులు జలసాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును చేతులారే బుగ్గిపాలు చేసుకుంటున్నారంటే ప్రస్తుతం సమాజంలో యువకుల పరిస్థితి ఎలా ఉందో కొంచెం ఆలోచించండి। చెడు వ్యాసనాలకు బానిసలై డబ్బు కోసం దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు ఆ యువకులు। ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఒక టీంలా ఏర్పడి దొంగతనం చేయడి ఎలాగని ఒక పథకాన్ని రూపొందించారు। అయితే ఆ పథకాన్ని వెంటనే కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకు వారి మెదడుకు పని చెప్పారు। దీంతో తాళాలు వేసి ఉన్న ఇళ్ళకు టార్గెట్ చేసుకుని ఆ ఇళ్ళ తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు। దీంతో ఇటు పోలీసులకి అటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉన్నారు। ఆ చోరులను ఎట్టకేలకు పోలీసులు వలపన్ని కటకటాలు వెనక్కి నెట్టారు। ఇదిగో ఇక్కడ పోలీసుల మధ్యలో మోకానికి ముసుగులు వేసుకుని ఉన్న వీరు గుంటూరు అర్బన్ జిల్లాలోని అడవి తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఓపల సురేష్, ఆది వెంకయ్య, షేక్ మాలికి, గొడ్డుగోరి వెంకట్ వీరు నలుగురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అర్బన్ పరిధిలోని పలు దొంగతనాలు చేస్తూ అటు ప్రజలను ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు। అయితే పగటిపూట అర్బన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కలిసి తిరుగుతారు। ఇళ్లకి తాళాలు వేసి ఉన్న ఇళ్లనే ముందుగా ఎంచుకుంటారు। కొద్ది సేపు ఆ ప్రాంతంలోనే తచ్చట్లాడి ఎవరు లేరు అనే అనుకుంటేనే తర్వాయి వెంటనే ఆ ఇంటి తాళం పగలాల్సిందే। దీంతో గుట్టు చప్పుడు కాకుండా దొరికిన కాడికి దోచుకుని పోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య। ఇలాగా అర్బన్ పరిధిలోని పలు ఇళ్ల తాళాలు పగలగొట్టి లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు గ్యాస్ బండ్లను సైతం దోచుకుపోతున్నారు। దీంతో గుంటూరు అర్బన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇంటి దొంగతనాల కేసులు నమోదు కావడంతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు। రంగంలోకి దిగిన ఆ కాకీలు వెంటనే ఇళ్ల దొంగతనాలకు పాల్పడే పలువురు దొంగలపై నిఘా పెట్టి పలువురు దొంగలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా చేసిన దొంగతనాలను మొత్తం కూడా పోసగుచ్చినట్లు పోలీసులు ముందు చెప్పారు। దీంతో దొంగతనం చేసిన లక్షల రూపాయల విలువ చేసే బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు చోరులను కటకటాల వెనక్కి నెట్టారు।